Shiva Namaka Chamaka STUTAPARA Para Shiva Hara Shiva Nagana Charana Shiva Timira Harana Shiva Charama Tarana Pada Para Shiva Hara Shiva ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో ఈసారి వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నాలాగా వెళ్ళండి సో కొంచెం సరదాగా ఉంటుంది అలానే మనకి మంచి మంచి కొత్త కొత్త ప్లేసెస్ అయితే తెలుస్తుంది సో సో ఫస్ట్ అయితే బుడంపాడు సిద్ధి వినాయక స్వామి టెంపుల్ అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి నాడాకోడూరు వస్తుంది నాడాకోడూరులో ఫేమస్ అయిన శివాలయం ఒకసారి అయితే లైన్గా దర్శించండి కొత్త కొత్త ప్లేసెస్ మీకు తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి చేబ్రోలు సో ఎన్టీ రామారావు అంటే ఆ లైన్ చెప్తున్నా గుర్తుపెట్టుకోవడానికి సో చేబ్రోల్లో ద ఫేమస్ 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 శివాలయం ఎంత అందంగా ఉంటదంటే సో ఈ కాలం నాటిదైతే కాదు టూ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నాగేశ్వర స్వామి టెంపుల్ ఫస్ట్ మీకు చూపించిపోయేది టెంపుల్ సో ఇక్కడ దాదాపు ఒక తొమ్మిది టెంపుల్స్ ఉంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే మంచి మంచి ప్రదేశాలు అయితే ఉన్నాయి మంచి మంచి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి అలానే మహిమాన్వితమైన టెంపుల్స్ అనమాట సో ఖచ్చితంగా ఒకవేళ మీరు ఎప్పుడన్నా శివాలయానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్ లైక్ గుంటూరులో దగ్గర ఉన్న శివాలయం ఫేమస్ టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి అలానే సూర్యలంక బాపట్ల ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళవచ్చు అనమాట అన్నీ దర్శించుకొని సో కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా సూర్యలంకలో స్నానం చేసి ఇలా రావచ్చు అనమాట ఫస్ట్ మేము ఏం చేసామంటే ఫస్ట్ వెళ్తా వెళ్తా బుడంపాడు నారాకోడు శివాలయం ఆ తర్వాత చెబ్రోళ్ళ శివాలయం సో చేబ్రోల్ని దాదాపు వన్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే ఇక్కడ దాదాపు నైన్ ఆర్ టెన్ టెన్ టెంపుల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇది వచ్చేసి నాగేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో ఇది వచ్చేసి ఎన్నో ఏళ్ళ నాటి కట్టడం ఇదంతా రెండు వందల యాభై సంవత్సరాల నాటిదనమాట ఇక్కడ ఈ ఒక్క టెంపులే కాదు సో ఒకసారి అయితే శివా శివుణ్ణి కూడా ఒకసారి అయితే దర్శించుకోండి సో చూస్తున్నారు కదా సో ఇంకా లేట్ చేయకుండా అయితే చేబ్రోలు వచ్చేసి ఎయిటీన్ కిలోమీటర్స్ ఓన్లీ మీరు చెబ్రోల్ని చూడాలనుకుంటే పద్దెనిమిది కిలోమీటర్ లైక్ బస్ కానీ ఆటో కానీ మాట్లాడుకోవచ్చు లైక్ బైక్స్ మీద కూడా రావచ్చు సో సెకండ్ టెంపుల్ పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది ఎన్నో చాలా ఏళ్ళ క్రితం నాటి టెంపుల్ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయన్నమాట ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఇది వచ్చేసి చతుర్ముఖ స్వామి ఆలయం నెక్స్ట్ ప్రతి ఒక్క టెంపుల్ని చూపిస్తాను అండ్ వరకు అయితే చూడండి అలానే ఇక్కడ ఈ ప్రదేశం తెలియని వాళ్ళకైతే జస్ట్ షేర్ చేయండి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది కాబట్టి సో ఇది వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట శ్రీ స్వామి వారి దేవాలయం చేబ్రోలు ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే దాదాపు ఒక టెన్ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ స్వామివారు ఉన్నారు చూడండి మీకు రెండు కళ్ళు సరిపోవు నేను చూసినంతసేపు చూడాలనిపించింది అనమాట అంత అందంగా ఉన్నారు నిజంగా ఇక్కడ మాత్రం మనకి ధనుర్మాసంలో చాలా అంటే విశేషమైన పూజలు అయితే జరుగుతాయి వెన్నతో వెన్నతో అలానే మొత్తం ఈ టెంపుల్ అంతా పూలతో నిండి ఉంటుందంట సో ఇక్కడ ఈ స్థల పురాణం వచ్చేసి ఇట్లా ఉంటుంది ఒకసారి అయితే చదవండి మీకోసం ఒకసారి అయితే వీడియోని పాస్ చేస్తే ఒకసారి అయితే చదవండి ఈ లోపల నేను వీడియోని అయితే మొత్తం చూపించేస్తాను చుట్టుపక్కల సో అలా ఒక రౌండ్ అయితే వేసేద్దాము సో బ్యాక్ సైడ్ ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కృష్ణుడు ఆలయం అయితే ఉంది చిన్నది సో ఆ తర్వాత ఇక్కడ ప్రతి టెంపుల్కి ఏంటంటే ప్రత్యేకత ప్రతి ఒక్క చెట్టు అంటే బిల్వ పత్రం అని ప్రతి ఒక్కటి ప్రతి ప్రతి గుళ్ళో అయితే ఇట్లా చెట్లు అయితే ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇట్స్ అ ఫేమస్ టెంపుల్ సో మార్నింగ్ అయితే మేము ఇట్లా బయలుదేరిపోయాము ఇంకొక టెంపుల్ అయితే ప్రశాంతంగా చూడండి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది సో అమ్మ నేనైతే బయలుదేరిపోయాము సో ప్రతి ఒక్కటి చూసుకుంటే అలా 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 గడిచిపోయింది అనమాట సో ఈ కార్తీక మాసం అయితే చాలా హ్యాపీగా ఉంది సో ఇలా మొత్తం దర్శించుకున్నాం శివాలయాలన్నీ గుంటూరు చుట్టుపక్కలన్నీ అలానే మీకు కూడా చూపించేశాను ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా అయితే ఒకసారి ఇలా దర్శించుకోండి ఇది వచ్చేసి చతుర్ముఖ ఆలయం అనమాట చతుర్ముఖ స్వామి ఆలయము టూ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఓల్డ్ సో ఒకసారి అయితే పురాణం అయితే చదవండి నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఎప్పుడు ప్యూరిఫైడ్గా ఉంటే చూస్తున్నారు కదా మీరే దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలు నాటి ఆలయం అనమాట ఇదంతా ఒకసారి అయితే దేవుణ్ణి అయితే మీకు చూపించేస్తాను ఒకసారి అయితే చూడండి సో చూస్తున్నారు కదా ప్రధాన దేవాలయం నాగేశ్వర స్వామి ఆ పక్క భీమేశ్వర స్వామి కేశవ స్వామి శివాలయాలు ప్రధాన దేవాలయం పద్దెనిమిదవ శతాబ్దం రెండు వందల యాభై సంవత్సరాలు దాదాపు ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని మనం పూజ చేస్తున్నాం బ్రహ్మగ్గా బ్రహ్మద్ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి చంద్రమల్లేశ్వర స్వామి టెంపుల్ ఇది నెక్స్ట్ కాలభైరవ స్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడ దాదాపు కొన్ని పది టెంపుల్స్ వరకు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కటి మీరు చూడదగిన టెంపులే అనమాట సో మీరు ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ మంచి వ్లాగ్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు కాలభైరవ స్వామి అనమాట సో చాలా అంటే చాలా ఎళ్ళనాటి ఆలయం ఇది ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక్కసారైనా చూడండి చెబురోలు జస్ట్ మనకి ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది సో నెక్స్ట్ వీరభద్రేశ్వర స్వామి పురాణం అయితే చదవండి వీరభద్రేశ్వర స్వామిని అయితే మీకు చూపించేస్తాను సో ఒకసారి అయితే చూస్తా నాకన్నా ఫస్ట్ మా అమ్మ ఫస్ట్ దర్శించుకుంటుంది సో చూస్తున్నారు కదా మీకు కూడా ఒకసారి అయితే చూపించేస్తాను సో వీరభద్రేశ్వర స్వామి అనమాట ఎన్నో ఇయర్స్ ఎన్నో మహిమగల స్వామి అనమాట టెంపుల్ కట్టడాలు చూస్తున్నారు కదా మీరే సో ప్రతి ఒక్క టెంపుల్ అయితే మీకు చూపించేశాను ఇంకొక శివాలయంలోకి వెళ్ళిపోదాము సో దీనికి మనకి వెనక వైపే ఉంటుంది శివాలయం ఇదొక టెంపుల్ అనమాట సో ఇది వచ్చేసి సహస్రలింగేశ్వర స్వామి ఆలయం అనమాట ఒకసారి అయితే స్థలపురాణంలో కూడా మీకు చూపించేస్తాను దాదాపు ఈ చెబురలో అయితే మీకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ప్రతి ఒక్క టెంపుల్ మొత్తం టెంపుల్స్ అన్ని దర్శించుకోవడానికి లైక్ వన్ అవర్ అయినా పట్టవచ్చు సో ఒకసారి అయితే స్థలపురాణం అయితే చదవండి దాదాపు ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది లింగాలు కలిపి ఒకే లింగంలోనే ఉంటాయి అనమాట మీరు ఎక్కడ చూసి ఉండరు సో ఇక్కడ మాత్రమే మీరు చూడండి ఒకసారి సో ఇక్కడ ఉన్నారు చూడండి శివుడు సో ఇవచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది లింగాలతో కలిగిన శివుడు అనమాట నెక్స్ట్ వేణుగోపాల స్వామి ఆలయం అక్కడే ఉంటుందన్నమాట చూడండి మీకు మళ్ళీ ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్క ఆలయం చుట్టుపక్కలే ఉంటుంది వేణుగోపాల స్వామి అలానే అమ్మవారు రాజేశ్వరి అమ్మవారు కూడా ఉంది సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా వేణుగోపాల స్వామి సో ఇలా ఎప్పుడు మీరు చూసి ఉండరేమో సో చూసి ఉంటారు కొంతమంది కొంతమంది చూసి ఉండరు బట్ మీరు చూపిస్తున్నాను ఇది వచ్చేసి రాజలక్ష్మీదేవి అమ్మవారు అనమాట చూస్తున్నారా స్వయంభూ వెళ్తారు లోపల అయితే ఒకసారి చూపించేస్తాను సో కొన్ని వందల వేల నాటి ఆలయాలని ఉన్న సంగతి మీకు తెలుసా ఒకసారి అయితే కామెంట్ చేయండి సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్క టెంపుల్ సూర్యలంక వెళ్లే దారిలో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి అయితే మీకు చూపించేస్తాను కళ్ళ కట్టినట్టు సో అలానే మేము వెళ్తున్నప్పుడు ఇంకా సూర్య అంటే ఇంకా పొన్నూరుకి స్టార్ట్ అయ్యాము శబురాలు అయిపోయిన తర్వాత పొన్నూరు సో వీళ్ళు కూడా సూర్యులంకి అనమాట ఎందుకంటే ఇది కార్తీక మాసం సండే అది లాస్ట్ రోజు లాస్ట్ మాసం అంటే లాస్ట్ సోమవారం సో సండే అయితే చాలా మంది అంటే కొన్ని ఏమంటారు లక్షల మంది అయితే బయలుదేరిపోయారు సో ఇక్కడ కొంతమంది అయితే గుర్తుపట్టారు నన్ను సో వాళ్ళని వీడియో అయితే తీశాను నెక్స్ట్ అయితే చేరుకున్నాము సో ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే ప్రతి ఒక్కటి మీకు చూపించేస్తాను ఆల్రెడీ ఒక బ్లాగ్ చేశాను డిస్క్రిప్షన్లో అయితే వీడియో ఇస్తాను చూడండి ఈ టెంపుల్కి సపరేట్గా ఒక బ్లాగ్ అయితే ఉంది సో మనకి లోనే ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా అలానే మనకి చిన్న చిన్న ఆంజనేయ స్వామి ఒంటి మీద ఎక్కి కూర్చున్నారు చాలా బాగుంటుంది ఆలయం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా లేకపోతే మీకు వన్ అవర్ వీడియో అవుతుంది సో చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి సో ఒకవేళ మీరు సూర్యలంక వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే సో ఇవన్నీ ఒకసారి పెట్టుకోండి ఎందుకంటే అన్నీ చూసినట్టు ఉంటుంది సో ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఈ టెంపుల్లోనే కొన్ని అంటే ఈ టెంపుల్లో కూడా సేమ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి దాదాపు ఒక ఐదు ఐదు గుళ్ళు అయితే ఉంటాయి ప్రతి ఒక్క లింగం చాలా ఉన్నాయి చూడండి సో ఒకసారి అయితే రౌండ్ చూసేద్దాం ఒకసారి ప్రతి ఒక్క అంటే శివలింగాలు ఎంత అద్భుతంగా ఇక్కడ వచ్చేసి మీకు దీపారాధనలు చేస్తారు అసలు రెండు కళ్ళు సరిపోవు సో ఈసారి అయితే మీకు ఆ వ్యూ అయితే చూపించలేదు పోయిన సంవత్సరం బాగుండే సో ఆ వీడియోలో ఉంది ఒకసారి అయితే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి అయితే చూడండి సో పోయిన సంవత్సరం కూడా మేము సముద్ర స్నానానికి వెళ్ళి సేమ్ ఇలానే వెళ్ళాం కాకపోతే ఇలా బ్లాగ్ చేయలేదు సపరేట్గా బ్లాగ్ చేసాం చూస్తున్నారు కదా పొన్నూరులో కూడా చాలా ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పెద్ద అన్నమాట సో ఇక్కడ చాలామంది వచ్చేసి చోలో చెప్తా ఉంటారు తన కోరికలన్నీ సో నేను కూడా చెప్పేసాను అనమాట సో సీక్రెట్ నెక్స్ట్ అనదర్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి మనకి ప్రతి అంటే ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంటుంది పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తే చాలు అసలు మీరు ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం శ్రీ శ్రీ మహావీర్ గరత్మాత టెంపుల్ అయితే ఇది అనమాట ఫేమస్ టెంపుల్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అయితే దాదాపు ఒక ఐదు ఆరు ఉంటాయి అన్నమాట పొపర్నూరులో సో ప్రతి ఒక్కటి అంటే ఎవరన్నా కనిపిస్తే ఒకసారి అడిగి చూడండి చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అయితే ఉన్నాయి సో నేను చూసినవైతే ఇవి సో ఇంకా సూర్యలంక అయితే బయలుదేరిపోయాం సూర్యలంకలో ఉంది చూడండి ఆ సండే అసలు మా బోయ్ మామూలు ట్రాఫిక్ కాదు సో ఎవరైనా కానీ కొంతమంది రాంగ్ రూట్లో కొంతమంది ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు కానీ ట్రాఫిక్ జామ్ మాత్రం ఒక వన్ కిలోమీటర్ వరకు అయితే అలా ఆగిపోయింది నెక్స్ట్ ముత్తాయిపాలెం ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోండి సూర్యలంక దారిలోనే అలానే మనకి ఎయిర్ స్టేషన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే ఉంటుంది సూర్యలంక అది ఫో ఫేమస్ పండ సో చూస్తున్నారు కదా అది ఇదే అనమాట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక సో ఇంకా మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఇంకా సముద్రానికి అయితే వెళ్ళిపోదాం సో అక్కడ ఇంకా మామూలుగా ఉండదు సో చూస్తున్నారు కదా కొన్ని లక్షల మంది అయితే వచ్చారండి బాబు జనం మాత్రం కార్తీక మాసం సందర్భంగా లేకపోతే అసలు ఇక్కడ చాలా తక్కువ ఉండేది కానీ ఇక్కడ నెంబర్ అంటే కొన్ని లక్షల్లో ఉన్నారు జనాలు మాత్రం సో చూస్తున్నారు కదా ఇక్కడ ట్రాఫిక్ అండ్ వెహికల్స్ సో లోపలికి అయితే ఫస్ట్ అయితే ఫుడ్ అని తీసేద్దాము సో ఫస్ట్ అందరికీ మసాలా అంటేనే ఫేమస్ ఎక్కడికి వెళ్ళినా కానీ సో అలా ఫస్ట్ అయితే మసాలా అంటే ఫస్ట్ అయితే షాపింగ్ చూసేద్దాం ఫస్ట్ అడుగు అడుగున ఇలా బ్యాగ్స్ కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఇట్లా పెట్టేసి ఇట్లా సేల్ చేస్తారనమాట సో బ్యూటిఫుల్ థింగ్ కదా సో ఇలా బుట్టలు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అలానే మనకి బ్యాగ్స్ అలానే మనకి ఫుడ్ మనకి మొక్కజొన్న పొత్తులు వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ ఉన్నాయి థర్టీ రూపీస్ ఉన్నాయి సో కాకపోతే కొంచెం కాస్ట్లీ అనమాట సో మనకి మనకి కొంచెం తక్కువలో రావాలి తక్కువగా కావాలి తినాలి అనుకుంటే బాప్పట్లు వెళ్ళి తినండి ఇక్కడ తినాలంటే కొంచెం కాస్ట్లీ సో చాలామంది ఏం చేస్తారంటే ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు కదా సో ఇక్కడ ఏంటంటే ఏపీఎస్ఆర్టీ బస్సు మనకు సముద్రం దాకా అయితే వచ్చేస్తుంది సో బస్సుగా ఇష్టపడిన వాళ్ళైతే బస్సులో హ్యాపీగా రావచ్చు సో అలానే బైక్స్ ఇలా ఫ్రెండ్స్తో రావచ్చు ఇలా అయినా రావచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నాను సో ఇందాక చెప్తున్నాను కదా ఫుడ్ గురించి సో ఫుడ్ అయితే కొంతమంది ప్రిపేర్ చేసుకుని ఇక్కడ వచ్చి ప్రశాంతంగా తింటారు సో ఇక్కడ వచ్చేసి మనకి షార్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏం బాధపడమాకండి ఒకవేళ బట్టలు చినిగిపోయినా ఇక్కడ అవి ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ అయితే ఆస్వాదిస్తున్నారు ఫుడ్ ఈ ఫుడ్ గురించి అయితే తర్వాత చెప్తాను ఆఫ్టర్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత వ్లాగ్ అయితే సపరేట్గా చేస్తాను నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అంటారు ఇక్కడ గవ్వలతో చేసినవైతే భలే డెకరేటివ్ ఐటమ్స్ చాలా చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ షాపింగ్ మాల్స్లో ఎక్కువ కన్నా ఇక్కడ తినడానికి జనాలు ఎక్కువగా ఆనందిస్తారనమాట సో ఆ విషయం పక్కన పెడితే మీకు అయితే డెకరేషన్ ఐటమ్స్ అయితే ఒకసారి అయితే చూపించేస్తాను అండ్ లాస్ట్లో షాపింగ్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇట్స్ బ్యూటిఫుల్ అంటే గవ్వలు బొమ్మలు బొమ్మలు అయితే చాలా మంది పిల్లలు ఇష్టపడుతున్నారు అలానే చాలా ఉన్నాయి హ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ హ్యాట్స్ అండ్ బాల్స్ ఎక్కువగా అమ్ముతారు అనమాట అంటే బీచ్ లో కొంచెం ఆడుకోవచ్చు కదా బాల్స్ ఎక్కువ సో అండ్ వన్ మోర్ థింగ్ అంటే లాకర్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ సేఫ్ సేఫ్యో లగేజ్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది సెల్ ఫోన్స్కి లగేజ్ ప్రతి ఒక్కటి ఉంటుంది సో చెప్పులు అన్నీ పెట్టేసేయండి హ్యాపీగా బీచ్కి వెళ్ళిపోండి సో ముందుగానే ఫొటోస్ దిగి తర్వాత లాకర్లోకి షిఫ్ట్ అవ్వండి ఎందుకంటే తర్వాత మళ్ళీ మీ ఫోన్స్ అన్నీ తడిసిపోతాయి నా ఫోన్ కూడా అలానే జరిగింది ఎందుకంటే ఐఫోన్ కూడా తడిపేసా అనమాట నేనైతే బట్ ఏం కాలేదు సో చాలామంది షాపింగ్ చేసుకొని హ్యాపీగా ఫ్రెష్గా అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో చాలామంది ఏంటంటే వన్ కిలోమీటర్ వరకు లారీలు లారీలో వచ్చే జనాలు కొంచెం వన్ కిలోమీటర్ అవతి ఆపేయడం వల్ల వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తున్నారు సో లోపలికైతే వెళ్ళిపోదాం ఫస్ట్ సో నెక్స్ట్ విడిగా రోజుల్లో అయితే ఇట్లాంటి సెటప్స్ ఏమి ఉండవు అనమాట సో కార్తీక మాసం స్పెషల్ కాబట్టి ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ అలానే మనకి తాగునీరు ప్రతి ఒక్కటి అడుగడుగున ప్రతి ఒక్క పోలీస్ పోలీస్ ఇబ్బంది అయితే ఉంటారు మహిళలు మహిళలకి సపరేట్గా ఉంటారు అలానే చాలామంది ఎక్కడ ప్రతి ఒక్కటిలో తప్పిపోయినా కానీ ప్రతి ఒక్క శ్రద్ధ తీసుకొని మాత్రం ప్రతి ఒక్కరిని అడుగడుగునా గమనిస్తున్నారు ఏం చేసినా కానీ వెంటనే లాక్కొని వెళ్ళిపోతున్నారు అలానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రైడింగ్స్ వచ్చేసి మనకి హార్స్ రైడ్ ఉంటుంది సో వీటి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్తీక మాసం స్పెషల్ కాబట్టి చాలామంది చూస్తున్నారా పూజలు అయితే చేసేస్తున్నారు ఇంకా కాసేపటికి సముద్రం అయితే ఇవి మొత్తం లాక్క లాక్కొని వెళ్ళిపోతాయి ఆ అలలకి ప్రతి ఒక్క దీపాన్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట ప్రతి అది సముద్రం యొక్క విశిష్టత అండ్ వన్ మోర్ థింగ్ చూస్తున్నారు కదా చాలా మంది అయితే ఇక్కడ ఫ్యామిలీస్ చాలా బాగా జరుపుకున్నారు ఎక్కడెక్కడో నుంచి వచ్చారు నేను కొంతమందిని అడిగాను ఎలా వచ్చారంటే అందరం ఒకే అంటే లారీ కానీ ఆటో మాట్లాడుకొని వచ్చారనమాట సో లైక్ బైక్స్ కానీ అట్లా రాలేదు సో ఎందుకంటే కార్తీక మాసం ఫ్యామిలీ గ్యాదరింగ్స్ వనభోజనాలు ఉంటాయి కదా సో అట్లా వచ్చారనమాట ఇంకా కిడ్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్ళకున్న సందడే సందడి అసలు వేరే కొంతమంది చి పిల్లల పిల్లలు అయితే ఇలా పూజ చేస్తున్నారు కొంతమంది ఆడుకుంటున్నారు సో నేను కూడా అలా అంటే ఆట అయిపోయాను అనమాట ఇంక నేను కూడా మర్చి మై మర్చిపోయాను ఇంకా హా హ్యాపీగా ఇలా సముద్రంలో లోనపూలికి అయితే నేను ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాను ఆ చివరికి అయితే ఫోన్ అయితే తీసుకొని వెళ్ళాను సో అందరు అయితే షాక్ అయిపోయారు బట్ ఐఫోన్ కదా ఏం కాలేదు హ్యాపీగా మీకోసం అయితే వ్లాగ్ అయితే చేశాను వీలైనంతవరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి గుంటూరు నుంచి ఇక్కడ సూర్యలంక దారిలో ఈ టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు అని అయితే చెప్పాను సో చేబ్రోల్ చూశారు పన్నూరు చూశారు అలానే మనకి వచ్చేటప్పుడు బుడంపాడు నారాకోడూరు ఫేమస్ టెంపుల్స్ అనమాట ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క టెంపుల్ ఉన్న ఉంటుందిగా అందుకని అలా అలా చూసుకొని రండి సో యాక్చువల్గా ఏంటంటే సూర్యలంక వచ్చేవాళ్ళు ఎక్కువగా పొన్నూరులో ఆగి దేవుణ్ణి దర్శించుకొని బయలుదేరతారనమాట సూర్యలంకకి మంచి జరగాలని సో యాక్చువల్గా ఫోన్ అయితే మమ్మల్ని ఆకుంటుంది ఎక్కడ నీళ్ళ తడిసిపోతుందేమో అని సో ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఆ నీళ్ళల్లో వాటర్లో ఉండి ఉండి తర్వాత ఇది ఇక్కడికి వచ్చేసాను షాపింగ్కి సో మీకు ప్రత్యేకంగా చూపిస్తాను జస్ట్ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఇక్కడ చాలా తక్కువ రేట్ నేను చెప్పేది మిర్రర్స్ గురించి మాత్రమే సో ఇక్కడ మిర్రర్స్ అయితే చాలా బాగుంటాయి సో ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ మళ్ళీ నడుచుకుంటా వెళ్ళి వీళ్ళు కార్లు కానీ లారీలు కానీ ఆటోలు కానీ ఎక్కాలన్నమాట పాప మా అక్కడే ఆపేశారు విడిగా రోజులు అయితే ఉండవు అలానే మనకి ఇక్కడ పొన్నూరులో నెక్స్ట్ ఇంకా నాకైతే బాగా ఆకలేసింది నేనైతే పొన్నూరు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర అయితే ఆగి ఇక్కడ ఉంటుంది చూడండి టిఫిన్ అబ్బా మూడు రకాల చట్నీలు వేసి పెడతారండి బాబు చాలా తక్కువే సో ఈ ప్లేట్ వచ్చేసి టెన్ రూపీసే దోశ వచ్చేసి ఫైవ్ రూపీసే ఈసారి మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి ట్రిప్ మాత్రం మీకు అదిరిపోయేది పొన్నూరు ఈ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది ఇటు పక్కన మసీదు ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇదే అనమాట మై స్పెషల్ బ్లాగ్ ఆఫ్ కంప్లీటింగ్ ఆఫ్ కార్తీక మాసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్